నమస్తే వెల్కమ్ టు జీఎన్ఎన్ ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ రెడ్డికి మరో చిక్కుముడి ఎదురైంది ఇప్పటికే సిబిఐ కోర్టులో బెయిల్ రద్దుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన మరో ఘటన వైసీపీలో చర్చనీయాంశమైంది జగన్ ఆస్తుల వ్యవహారంలో విచారణలో భాగంగా జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానం ఆయనకు తాజాగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది ఈ మేరకు సమన్లు జారీ చేశారు వాన్విక్ భూసేకరణ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది జగన్తో పాటు ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి మోపిదేవి వెంకటరమణలకు కూడా సిబిఐ ఈడీ న్యాయస్థానాలు సమన్లు జారీ చేశాయి జగన్తో పాటు మొత్తం పది మందికి మరో పన్నెండు సంస్థలకు కోర్టు సమన్లు పంపింది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ న్యాయస్థానాలు ఆదేశించాయి ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సంచలన పరిణామంగా కనిపిస్తోంది సమన్లు అందుకున్న వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుతో పాటు అధికారులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ఉన్నారు మాట్రిక్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రకాష్లు కూడా న్యాయస్థానం నుంచి సమన్లు అందుకున్న వారిలో ఉన్నారు ఆగస్టు ఇరవై ఐదున బెయిల్ రద్దు పిటిషన్ తుది తీర్పు నేపథ్యంలో ఇప్పటికే అనేక విశ్లేషణలు వినిపిస్తుండగా తాజాగా జారీ చేసిన సమన్లు పార్టీలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి జగన్తో పాటు సమన్లు అందుకున్న వారు అందరూ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్